మనతో పాటు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు. పూరి జగన్నాథ్ ఒక కేసు ఫైల్ అయింది, దాని గురించి అడిగి తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో రాము హీరోగా డబుల్ స్మార్ట్ సినిమా చేస్తున్నారు. అందులో ఒక సాంగ్ లో కేసీఆర్ గారిది ఏం చేద్దాం అంటావు అనేది సేమ్ కేసీఆర్ వాయిస్ తో 2 సార్లు సాంగ్ లో రిపీట్ అయిందంట. దీని గురించి కేసు ఫైల్ అయింది పూరి జగన్నాథ్ గారు, మీరేమంటారు? అంటే వాళ్ళు ఎవరో కేసు పెట్టారు, కేసు పెట్టారు అంటే సంసార్ అంటూ ఉంటుంది. సంసార్ పైనలో అదట్టి సంసార్ అయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు, సంసార్లో తేలుతుంది. అంటే సంసార్లో ఏది తప్పు ఏది రైట్ అని తేలుతుంది. కానీ ఎవరి ఇష్టం వచ్చినట్టు అందరూ కేసులు పెట్టుకుంటే వెళ్ళిపోతే కాదు, అది ఇస్ నాట్ రైట్. ఆయన రైట్, ఆయన డైరెక్టర్గా అది అనిపించిందే పెట్టాడు. ఆయన రైటర్గా డైరెక్టర్గా అనిపించింది, పెట్టాడు. పెట్టడం తప్పలేదు, కానీ అది కేసీఆర్ వాయిస్ తోనే సేమ్ అలాగే పెట్టారు కదా. ఎవరైనా ఉండొచ్చండి, అది మిమిక్రీ వాయిసెస్ ఎవరైనా వాడచ్చు. పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు పబ్లిక్ డొమైన్ వాయిస్ ఎవరిదైనా వాడచ్చు. ఈ వాయిస్ వాడద్దు, ఈ వాయిస్ వాడకూడదు అని ఎక్కడైనా రాజ్యాంగం రాసిందా? లేదు కదా. ఎవరి వాయిస్ అయినా వాడచ్చు, మిమిక్రీ వాడు చేయవచ్చు, దానికి తప్పేం లేదు. కానీ ఆ తప్పు లేదు. దాంట్లో ఉండేది ఏంటంటే యాజ్ సన్సర్డ్ ఈజ్ అ ఫైనల్ అదట్ ఈ సన్సర్డ్ అంతే. పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్గా పలానా నువ్వు ఇదే తీయు, నువ్వు ఇదే తీయ అంటే దాంట్లో రీల్ ఏముండదు, లాస్ట్లో మిగులుతుంది ఇంకేముండదు. ఇంకా ఆయన డైరెక్టర్ ఎందుకు చెప్పిన డైరెక్షన్ చేసి అయిపోయాయి కదా. అది కల్ ఆ సాంగ్ కల్కంబోలో ఉంటుంది. ఆల్రెడీ కేసీఆర్ గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరించారన్నట్టు మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం అలాగుంది, ఆయన అభిప్రాయం అలాగుంది. అది చూడాల్సింది ఎవరు? సెన్సార్ ఆఫీస్, ఈ సెంట్రల్ సెన్సార్ బోర్డు ఆఫీస్ చూసి దాన్ని రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేసిన తప్పు అంటే వాళ్ళే తీసేస్తారు, డిలీట్ చేస్తారు అంతే. పోలీసుల దాకా అవసరం లేదు. వాడుకోవచ్చు అంటారా సార్ అలా కేసీఆర్ గారి వాయిస్ని? కేసీఆర్ గారితే కాదండి, ఎవరిదైనా మిమిక్రీ వాయిస్ ఎవరైనా వాడతారు, మిమిక్రీ వాయిస్ వాడతారు. మిమిక్రీ అంటారు దాన్ని, మిమిక్రీ వాయిస్ ఎవరైనా మిమిక్రీ వాయిస్తో చేస్తారు. అది దానికి అది అది తప్పని నాకైతే తెలియదు. ఇప్పుడు దాకా నేను చేసేటప్పుడు తప్పని ఎక్కడ ఏ సంసార్ బోర్డు కూడా చెప్పలేదు. థ్యాంక్ యూ.